హాయ్, వెల్కమ్ టు జయా శుభ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇవాళ ఇప్పుడు చికెన్ ఫ్రై, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాను. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ధనియాలు తీసుకున్నాను 3 స్పూన్స్, తర్వాత చెక్క తీసుకున్నాను, యాలకుబుడ్డలు 2 తీసుకున్నాను, నెక్స్ట్ లవంగాలు వచ్చేసి ఒక 4 తీసుకున్నాను అన్నమాట, 5 తీసుకున్నా లవంగాలు. నెక్స్ట్ వచ్చి 6 వచ్చి ఎండుమిర్చి తీసుకున్నాను. సో వీటిని దోరగా బాగా వేయించుకుందాం. ఓకే, వేయించుకొని గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకుండా తక్కువ ఫ్లేమ్ మీద వీటిని వేయించుకుందాం. ఇవి ఇప్పుడు తీసేసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం అల్లం, వీటిని కూడా వేసుకుందాం ఇందులోకి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాము కదా, సో ఈ దినుసులన్నీ కూడా మిక్సీలోకి వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బాండ్లీ పెట్టేసి చికెన్ ఫ్రై చేసుకున్నాం. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసినటువంటి ఆనియన్ వేసుకున్నాం. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం. సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు కూడా వేసుకున్నాం, తగినంత పసుపు కూడా వేసుకున్నాం. వీటిని బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకుందాం. సో ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నాము. సో ఇది ఇలాగే మనకు ఆయిల్ ఫ్రై అవ్వాలి, ఎందుకంటే చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇప్పుడే వేయకూడదు. ఇలాగే మనము ఒక 10 మినిట్స్ దాకా ఇలాగే ఆయిల్లో అనేది ఫ్రై చేసుకున్నాం. చూసారు కదా ఎంత వాటర్ కంటెంట్ అనేది మనకు బయటకు వచ్చేసిందో. ఇది మనం ఇంకా వాటర్ వేసుకోలేదు. సో ఒక 10 మినిట్స్ దాకా ఇలాగే ఉంచాను, కానీ వాటర్ అంతా ఇంకా చాలా ఉంది. సరే, ఇప్పుడు మనము కుక్ చేసుకోవాలి కదా, ఇది చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలి కాబట్టి ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేద్దాం. ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాం. సో మనకు వచ్చేసి చికెన్ అనేది కుక్ అయిందన్నమాట, బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఈ కొంచెం వాటర్ ఉన్నట్టుగానే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకొని, ఆ పొడి అనేది వేసేసుకుందాం, మసాలా పొడి. ఈ మసాలా పొడి వేసి బాగా కలిపి పెట్టేసుకున్నామంటే వాటర్ అంతా ఇమిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటున్నాం. ఇది కంప్లీట్గా వాటర్ అనేది ఇమిరిపోవాలన్నమాట, అంతవరకు మనము ఉడికించుకోవాలి. చూసారా చికెన్ ఫ్రై తయారైపోయింది. మనకి ఇందులో వాటర్ కంటెంట్ అనేది అస్సలు లేదు. ఇప్పుడు జస్ట్ ఆయిల్ కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కంప్లీట్గా వచ్చేసిందను ఫ్రై తయారైపోయింది కాబట్టి చూడు, దీన్ని మనం వచ్చేసిందను బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై అనేది తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలా బాగుంటుందన్నమాట, చాలా త్వరగా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా టేస్టీగా తయారైపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.